పదండి పదండి. ఏమైంది శంకరబాబు? అంతా నిలబడిపోయారు కదా, ఇంటికి వెళ్ళిపోవడానికి షో అయిపోయినట్టుంది. ఇక్కడంతా నీ కోసమే ఎదురు చూస్తున్నారు కదా, నువ్వు వచ్చేవని లేచా? నా కోసం ఎదురు చూస్తున్నా? ఇప్పుడు శంకర్ శంకర్ గారు ఒకడు నన్ను తగులుకున్నాడు. అందరికీ నమస్కారం. మనమందరం ఇక్కడ మీట్ అవ్వడానికి కారణం ఒక వ్యక్తి, పేరు శంకర్. అతను మొన్నటిదాకా సమాధానాల కోసం వెతుకుతున్న ప్రశ్న, ఇప్పుడు ఎన్నో ప్రశ్నలకి అతనే సమాధానం. ఎవరి శంకర్? ఆయన గురించి తెలియని వారి కోసం ఈ ఏవి. రాయలసీమలోని ఓ మారుమూల గ్రామం నీరూరు. పేరులోనే నీరుంది, ఊర్లో మాత్రం లేదు. రేపు బావుంటుందని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కరువు ప్రాంతం. ఇక్కడ ఓ సన్నకారు రైతు కుటుంబంలో పుట్టిన సామాన్యుడు కొణిదల శివశంకర వరప్రసాద్. నా పేరు వీర్రెడ్డి, నీరూరు మా ఊరు కాదు. నేను ఆ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఆ ఊరు పంచాయతీలో మొట్టమొదటిసారిగా శంకర్ గారిని చూశాను. సరే, భూములు అమ్ముకోకూడదు అనేది మీ ఊరు కట్టుబాటే. కట్టంగా ఇచ్చిన పొలాలు కూడా అమ్ముకోకూడదు అంటున్నారే మా పిల్లలు. మీ ఊరు కల్లుడు కావడం మేము చేసిన తప్ప ఏంది? ఇప్పటికే ఆ కార్పొరేట్ కంపెనీ వాడు ఈ చుట్టుపక్కల ఉన్న 200 గ్రామాల్లో పొలాలన్నీ తీసేసుకున్నాడు. అందుకే ఈ ఊళ్ళో ఒక గుప్పెడ మట్టి కూడా వాళ్ళకి పోవడానికి వీలేదు. నీకు డబ్బే అవసరం అనుకుంటే ఇంకో రైతు కమ్మప్ప, వ్యవసాయం బతుకుంది. అంతేగాని ఆ కార్పొరేట్ కంపెనీ వాడికి వద్దప్ప, చచ్చిపోద్ది. రైతు బియ్యం లేక చేస్తా ఉంటే భూములు ఎడుకుంటాడయ్యా సామె. అయినా పనికిరాని భూమి ఎవడుకుంటే ఏంది? మాకు కావాల్సింది డబ్బు. అది కాదప్ప. నానా చూడండి, చెల్లని నోట్లుంటాయి కానీ చెల్లని భూములు ఉండవు. ఇప్పుడు అవసరానికి అమ్ముకుంటారు, రేపు ఇదే నేల మీ కళ్ళ ముందు కోట్లు పలుకుతుంటే అయ్యో అనవసరంగా అమ్మేసుకున్నామని బాధపడతారు. భూమిని మించిన భీమా లేదు. ఆ దస్తావేజులు చాలు మీరు మీ కుటుంబం గుండె మీద చేయి వేసుకుని ధైర్యంగా బతకడానికి. నిజమే, సాగుంటే నువ్వు చెప్పినట్టే చెయ్యొచ్చు, కానీ ఏది, ఇక్కడ నీళ్లేవే. సాగులేదని భూమిని అమ్ముకుంటే సాకలేదని అమ్మని అమ్ముకున్నట్టే. అందరూ వ్యవసాయం చేయలేక చచ్చిపోతూ ఉంటే మీ ఊర్లేంటయ్యా? వ్యవసాయం వ్యవసాయం అని పడిచేస్తున్నారు, అవసరమా? వ్యవసాయం వ్యాపారం కాదు, బాధ్యత. రాజు పాలించడం, రైతు పండించడం బాధ్యతని మన వేదాల్లోనే ఉంది. అయినా ఇక్కడ నీళ్లేవని ఎవరన్నారు? నేను హైడ్రాలజీ చదివాను. ఈ నేల కింద జలుంది, అది ఎట్టించి ఎటుతుందో తెలుసుకోగలిగితే ఈ జిల్లాలో ఉన్న చేలన్నిటికి ఇక్కడి నుంచే నీళ్ళు అందివచ్చు. 6 సంది ఇదే కదా చెప్తుంటా, ఆశలు కూడా పడలేక అలిసిపోతున్నావప్పా. పోనీ, నా మాట వింటారా? నేను ప్రొఫెసర్ని, శంకర్ తో పాటు వచ్చిన వీళ్ళిద్దరు కూడా నా స్టూడెంట్సే. ఇది మీ ఊరి శాటిలైట్ పిక్చర్. ఇదంతా ఈ భూమి అడుగు భాగం. ఇక్కడ తెల్లగా ఉంది చూసారా, వాగు, గొప్ప జలనిధి. అందుకే ఈ ఊరు నీరూరైంది. ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్లకు అవసరమైంది. నిజానికి వాళ్లకు కావాల్సింది మీ పొలాలు కాదు, ఈ భూమి కిందున్న జలాలు. సరే, ఆ వాగు ఎటెళ్తుంది, ఎంత లోతుంది, పైకి రావడానికి ఎంత ఈలుంది, ఇవన్నీ తెలిసేదాకా కంపెనీ వాళ్ళు ఉంటారా? వాళ్ళు వేరే ఊరు ఎత్తుకుంటే పోతే మా గతి ఏంది అంట, కాదు ఏంది అంట. నాకు కొంచెం టైం ఇవ్వండి, ఆ వాటర్ సోర్స్ గురించి తప్పకుండా తెలుసుకుంటాను. సరే, మీ బాధ ఏదో మీరు పడండి, అంతవరకు మా పిల్లల్ని ఏడనే వాళ్ళ పుట్టింట్లో ఇడిచి వెళ్తాం. మీరు నీరు చూపించాక అప్పుడు వచ్చి తీసుకెళ్తాంలే. రండియ్యా, రండి, తొందరపడకండి. అప్పేదో నీరు మీరు పథకం పెడతానంటున్నాడుగా, అప్పుడు వచ్చిగానులే. మీకేం కాదమ్మా, నన్ను నమ్మండి. సాయి, నువ్వు కొంచెం రైట్కి రా. అన్నయ్య, పాలు అక్కడ పెట్టు. కార్పొరేట్ సెక్టార్ అన్నయ్య, కార్పొరేట్ వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు అంటారు, అసలు ఎవరు వాళ్ళు? మన సంపదని చిల్లర డబ్బులకు దోచేసి డాలర్స్ లో తిరిగి మనకే అమ్మేవాళ్ళు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు, ఇప్పుడే కార్పొరేట్ వాళ్ళు. అమ్మా హరిత, ఇదోసారి విను. ఆ చైన్ ఎవరిది? మన భూపతి నాయుడిది. భూపతిని తప్పేస్తారు. ఆచేను కమరుద్దీంది శంకర్ బాబు. అది నర్సిరెడ్డిది.
అదెవరిది? అది మందే అప్ప. మాట అడగాల్సింది మేము. ఎవరు మీరంతా? మా భూముల్లో మీ పనేంటి? కంపెనీ నుంచి మీకు ఏమైనా డబ్బులు రావాలా? రిజిస్ట్రేషన్ అప్పుడే బ్యాలెన్స్ క్లియర్ చేశారే, 3 నెలల తర్వాత వచ్చి మామంటారేంటి? డబ్బులేంటి, రిజిస్ట్రేషన్స్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? మా భూమి మేము ఎవరికి అమ్మలేదు. జస్ట్ మీనింగ్ రాంబాబు, ఈ పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసుకురా. ప్రొఫెసర్లు, స్నేహితులు కూడా మనల్ని మోసం చేశారు. వాళ్ళు వాళ్ళ మనుషులే. ఏంటిది శంకర్ బాబు, మనం ఇంకెవరిని నమ్మాలి? వీళ్ళెవరూ కాపురాలకు పుట్టలేదు, కార్పొరేట్ కంపెనీలకు పుట్టారు. ఎవరైనా అన్నం ముద్దలు తిని బతుకుతారు, వీళ్ళు శవాల వేలు ముద్దలు తిని బతుకుతున్నారు. వదిలిపెట్టను, ఇంతమంది ప్రాణాలు తీసిన వీళ్ళెవరిని వదిలిపెట్టరు. దీనికోసం ఎంత దూరం వెళ్తా? ఏంటండి ఇది? మేము రౌడీలం కాదండి, రైతులం. మా ప్రాబ్లంని కలెక్టర్ గారికి చెప్పుకోనివ్వండి. సార్ సార్ సార్, ఒక్క నిమిషం ప్లీజ్, మా కోసం. ఒకళ్ళు ఒకళ్ళు రండి. ఏ వదలండి సార్, మేమంతా నీరూరు రైతులం. ఆ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు వచ్చి మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నాం, ఇది లంచ్ అవర్ అని తెలియదా? ఈ లంచ్ అవర్లు మనకిచ్చిందే రైతులు సార్, అందులో ఒక్క నిమిషం వాళ్ళ కోసం ఇవ్వలేరా? ఓకే ఓకే, మీ ప్రాబ్లమ్స్ అన్ని ఓ పేపర్ మీద రాసి అందరు సిగ్నేచర్స్ తీసుకుని ఆఫీసులు ఇచ్చేయండి, నేను వచ్చి చూస్తాను సార్. నీకు ఒక ఊరి వాళ్ళం సార్. ఇప్పుడు హైదరాబాద్ లోనో వైజాగ్ లోనో మంచి లైఫ్ ఉందంటే వెళ్ళిపోతావు కదా, మార్చుకుంటే మారిపోయే ఊరు, దానికోసం లైఫ్ ఏదో పాటు చేసుకుంటావు? సార్ మనం అమ్మ దగ్గర ఉండకపోవచ్చు, కానీ అమ్మ కడుపుని మించిన అడ్రస్ ప్రూఫ్ మరొకటి లేదు. ఊరు కూడా అంతే సార్, తల్లి గర్భం మారదు. ఇప్పుడేం కావాలి? మా ఊరు మాకు కావాలి, మా చెవులు మాకు కావాలి. ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు మనుషులు చంపి మరీ వేలు ముద్దలు తీసుకున్నారు. వాళ్ళే చంపారంటే సాక్ష్యం ఏంటి? మా నాన్న శవం, మా నాన్న SSLC చదివాడు సార్, దానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఇవి. వేలు ముద్ర వేయాల్సిన అవసరం ఆయనకేంటి? ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి సార్? చూడు, నిన్ను ఆ కార్పొరేట్ అగ్రవాల్ దగ్గరికి తీసుకెళ్తాను, చెక్కిస్తారు, సెటిల్ అయిపో. అన్నం తినేవాడు ఎవడో ఇలా మాట్లాడు, గడ్డి తినాలన్న రైతు కావాలి సార్. చెల్లిలా, తోడబుట్టిందా నీలాగే ఊరికి పుట్టిందా? నాలికి నరం లేకపోయినా
మాటకు సంస్కారం ఉండాలి, నేర్చుకో. కాకి కాలరే పట్టుకుంటావా? నీలాంటి రైతుల్ని రెచ్చగొట్టడం, బుజ్జగించడం రెండు తెలికే. సార్, ఏంటి అది? అవి మా నాన్న ఒరిజినల్ సర్టిఫికేట్స్ రా. మనిషిని చంపేశారు, చదువులు కూడా చంపేస్తారా? పాపరా. అందుకే ఈ రోజుల్లో జిరాక్స్ బతుకులు బతకాలి. ఒరిజినల్ గా ఉంటే ఇలాగే కాలిపోతాం. పోలీసు వాళ్ళ కుక్కలు కూడా మేము విడిపిస్తావురా, కానీ నువ్వు ఆ కార్పొరేట్ కంపెనీల కాపల కుక్కవి. ఆ యూనిఫామ్ తీసేసి వెళ్ళి వాళ్ళ యూరియస్ క్లీన్ చేసి. మట్టి తడవటం మానకూడదు. నీళ్లతోనూ కన్నీళ్లతోనూ మట్టి మాత్రం తడవాలి. మన భూమి, మన ఊరు, మన నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు. వీడు నన్ను చంపేసినా సరే అక్కడ విత్తు మొలవాలి, రైతు బతకాలి, బతకాలి, రైతు బతకాలి. చూడండి, ఆ ఎదలకు ఏడుపు వినపడదు. అది వినిపించడానికి మీడియా ఉంది. అదంటే చిన్న ఛానల్, ఎవరికి తెలియదు. పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద న్యూస్ పేపర్లు ఉన్నాయి. నెంబర్లు ఇస్తాను, వాళ్ళ కాంటాక్ట్లకు వెళ్ళండి, లేదంటే శంకర్ని చంపేస్తాను. ఆ నెంబర్లు ఇవ్వయ్యా. దినప్రభ. నమస్కారం అండి, మేము నీరూరు రైతులు మాట్లాడుతున్నాము. చెప్పండి, ఏమైనా జరిగిందా? మా శంకరాన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారండి. ఈ రోజుల్లో మాక్సిమం అరెస్టులన్నీ అన్యాయంగానే జరుగుతున్నాయి. ఏదన్నా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటే చెప్పండి. ఇంట్రెస్టింగ్ అంటే ఏంటండి? జనానికి కావాల్సిన రైతు సమస్యలు జనానికి అక్కర్లేదా అండి? ఎవరికి కావాలయ్యా? సమస్య కూడా స్పైసీగా ఉండాలి. మంత్రి గారింటి మీద రాళ్ళేయండి, గంటకోసారి టెలికాస్ట్ అవుద్ది. రైతులందరూ కలిసి రైలు తగల పెట్టండి, 10 నిమిషాలకోసారి టెలికాస్ట్ అవుద్ది. రైతులకు అలాంటివి రావే. మీకు ఏదొచ్చో అది చెయ్యండి అయ్యా. అయ్యా, లాకప్లో శంకర్ని ఏ క్షణంలో అయినా చంపేయచ్చు. అదే కానీ జరిగితే ఫస్ట్ మాకే చెప్పండి, మీకు ఏ రేంజ్లో పబ్లిసిటీ ఇస్తామో చూడండి. ఏమైంది? ఆ కాగితాలు మీకు ఎప్పటికీ రావని చెప్పమని మా అన్న. మీ డబ్బు మీరు తీసుకోండి. హలో సార్. ఎక్కడికన్నా? పోలీస్ స్టేషన్కి. ఎందుకు? లొంగిపోతాన్రా, చాలా తప్పు చేశాను. ఆ శంకర్ గురించి తెలిసాక నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. హలో. ఏమైంది? ఓల్డేజ్ హోమ్లోకి రౌడీలు వచ్చి ముసలిని కొడతానటన్నా. తిప్పరా ఆటోని. వేరే ముద్ర వేయలేదని ముసలి కూడా చూడకుండా ఎలా కొట్టారో చూడు బాబు. అంబులెన్స్ ఫోన్ చేశారా? మళ్ళీ అంబులెన్స్ ఫోన్ చేయి. రండి బాబాయ్.
అంబులెన్స్ ఎక్కించరా, ఎక్కించు, ఎవడడ్డు వస్తాడో చూస్తా, రండిరా. ఎందుకన్నా ఈ గొడవలు రాన్న పదం సీనన్న శంకర్ శంకర్ ఈ క్షణం నుంచి నేనే శంకర్. కేసు తేలే వరకు ఆ శంకర్ని అక్కడే ఉండని. అతంది రైట్ వే, నాది వన్ వే. కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను. ఒక్కొక్కళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి వరి కంకులకు ఎరువుగా వేస్తా. వాడే వాడే చెప్పు. నలుగురిని కొడితే హీరో అయిపోతావా? ఏంట్రా నీ పొగరు? ఏయ్, పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. కార్పొరేట్ బీర్లు తాగిన బాడీ నీది, కార్పొరేషన్ నీళ్లు తాగిన బాడీ నాది. పెట్టుకోకో. ఏంట్రా కొత్తగా కనిపిస్తున్నా? ఆఫ్టర్ గ్యాప్ బాస్ ఇస్ బ్యాక్. చూస్తారా? వెయిటింగ్.